करीमनगर रूरल मंडल में बोम्मकल ग्राम में पेद्दपल्ली राजु की रावल आस्ति पेद्दपल्ली भूमय्य इव्वडं कार्तिक विनोद राजु कुटुंब सभ्युलु पोलीस स्टेशन लो फिर्याद चेसि जिला कलेक्टर की विनती पत्रं इच्चारु। ई संदर्भंगा वारु मात्लाडुतु 2004 वरकु उम्मडि कुटुंबंलो मेमंदरं निवसिंचे वाळ्ळमनि अप्पुडु मा कुटुंबंलो पेद्द कोडुकु भूमय्य कावुन अतनि पेरु मीद मा आस्तुलु रिजिस्ट्रेशन चेपिंचामनि अयिते इप्पुडु माकु वच्चे आस्तिनि माकु इव्वमनि अडिगिते इव्वकुंडा माबै गोडवलु चेस्तू दौर्जन्यं चेस्तुन्नारु కౌనా అధికారులు నిజానిజాలు పరిశీలించి మాకు మా ఆస్తి ఇప్పించాలని కోరారు। ఈ కార్యక్రమంలో రాజు వినోద్ పాల్గొన్నారు। కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామం మాది। నాలో నాన్నవాలు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు। తాతగారికి పెద్దపల్లి భూమయ్య, పెద్దపల్లి బక్కయ్య, పెద్దపల్లి రాజు, నాన్నగారు చిన్నవారు। నాన్నకి అమ్మా నాన్న లేనందున పెద్దవాడు భూమయ్య ఇల్లు పెద్దరికం తీసుకోవడం జరిగింది। వీళ్ళు 2004 వరకు ఉమ్మడి కుటుంబం ఉన్నాం ఉండడం జరిగింది। మేము 2004 లోపు అంటే 1980 2004 మధ్యలో మేము ఖాళీ స్థలాలు, వ్యాపార భూములు, నాన్నగారు చిన్నవాడు కాబట్టి పెద్దవాడు అయిన భూమయ్య గారి పేర రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది। 2004లో మా నాన్నగారు అయిన పెద్దపల్లి రాజు గారు పెద్దపల్లి భూమయ్యని అడిగిండు। అన్నా నా ఆస్తి నాకు ఇవ్వండి అని అడిగితే భూమయ్య కుటుంబ సభ్యులు అందరూ కలిసి మా నాన్నని కొట్టి మేము ఇంట్లో ఉండగానే రేకుల షెడ్ గుంజేసి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టడం జరిగింది। బెదిరింపులు, చంపుతామని అట్లా చేయడం జరిగింది। బెదిరింపులు, హింస పెట్టడం కూడా జరిగింది, కొట్టడం, తిట్టడం। దాన్ని బేస్ చేసుకొని మేము పానభయంతో మేము కరీంనగర్ జిల్లాకు వెళ్ళడం జరిగింది। కొన్ని రోజులకి మాకు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందున మేము మరీ తిరిగి మా స్వగ్రామమైన బొమ్మకల్కి రావడం జరిగింది। దీని మూలాన భూమయ్య కుటుంబ సభ్యులు అందరూ కలిసి మీది మీ ఇల్లు కాదు, మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మళ్ళీ పాత రోజుల్లానే బెదిరింపులు చేస్తున్నారు। మా అమ్మగారైన పెద్దపల్లి వినోద గారు వాళ్ళు స్వగృహానికి వెళ్ళడం జరిగింది। వెళ్ళి మా ఆస్తి మాకు ఇవ్వండి, మా పరిస్థితి సరిగ్గా లేదు అని అడిగితే పెద్దపల్లి భూమయ్య కుటుంబం సభ్యులు ఉన్న పెద్దపల్లి భూమయ్య కొడుకు పెద్దపల్లి అనిలు మా మమ్మీని కొట్టడం జరిగింది రక్తం వచ్చేలా, మా ఆస్తి మాకు ఇవ్వు అని అడగడం జరిగింది। ఇప్పుడు మేము రీసెంట్గా మొన్న సోమవారము కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది। సార్, ఇట్లా మా పరిస్థితి ఇట్లా ఉన్నది, మీరు ఇట్లనే చేసి మాకు న్యాయం చేయాలా అని కలెక్టర్కి ఒక విన్నపం చాటుకోవడం అయింది। మేము ఒక లెటర్ కూడా ఇచ్చాము, మా భూమికి సంబంధించిన ఏ ప్రూఫ్లు కానీ దేనికి సంబంధించిన కానీ మా నాన్నగారికి తెలియకుండా అంటే లోపల అమ్మడం జరిగింది। మాకు సంబంధించిన సర్వే నెంబర్లు కానీ కొన్నే మాకు తెలుసు, మీతో దొరకకుండా చేయడం జరిగింది। దీని మూలాన మాకు రావాల్సిన వాట మాకు వచ్చేలా చేయమని మేము మీడియా ముఖంగా మేము తెలియజేయడం అయినది। ఇప్పుడు మీరు ఇంతకుముందు కొట్టినప్పుడు కానీ చేసినప్పుడు కానీ మీరు పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేశారు? నాన్నగారిని 2004లో కొట్టడం జరిగింది। అప్పుడు మేము చిన్నవాళ్ళం కాబట్టి ఊర్లో ఉన్న మా నాన్న సన్నిహితులు ఒక పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఫిర్యాదు చేశాను। మొన్న రీసెంట్గా అమ్మాను కొట్టినప్పుడు కూడా మేము పోయి 3 టౌన్లో పెట్టడం జరిగింది బొమ్మల సమయం। ఎన్ని రోజుల క్రితం ఇది? ఇది రీసెంట్గా 1.5 సంవత్సరం అవుతుంది। అట్లా ఇప్పుడు ఏంటంటే ఇల్లు మీది కాదు, నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని బెదిరింపులు చేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళకి తాగేయడం, తాగిచ్చి బెదిరిస్తున్నారు। ఇప్పుడు మీరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు? ఫిర్యాదు చేసినాం, లెటర్ కూడా ఇచ్చేసినాం సార్। కలెక్టర్ గారు ఎప్పుడు కలిసారు మీరు? మేము సోమవారం రోజు కలవడం జరిగింది, 7 తారీఖున 7 తారీఖు కలిసారు। నాన్నగారు చదువుకోలేదు, టైంకి తినడం, పనిచేయడం। ఎక్కడ పనిచేస్తుండే నాన్న? నాన్న ఎక్కడ పనిచేస్తుంది? ఉమ్మడి కుటుంబంలో అందరు కలిసి పనిచేస్తుండే, ముగ్గురు కలిసి ఒకటే షాప్ ఉండేది, ఆ షాప్ కూడా గుంజుకోవడం జరిగింది, షాప్ కూడా గుంజుకున్నారు, ముగ్గురు కలిసి ఒక దగ్గర చేస్తుండే, ఆ షాప్లో వచ్చే ఆదాయం కూడా మా పెద్దపల్లి భూమయ్య గారు మా పేరున ఆదాయం కూడా తీసుకునేవాడు, ఆ ఆదాయంతో వ్యవసాయ భూములు కొనడం జరిగింది। మీకంటే ఇప్పుడు ఏం పంచేయాలి? మీరు ఏం పంచుకోలేదు? ఎందుకు పంచుకోలేదు? మా కుటుంబంలో పెద్దవాడైన భూమయ్య గారు కాబట్టి ఎట్లయినా పంచిస్తాడనే నమ్మకంతో ఉండేది, కానీ మా పెద్దపల్లి భూమయ్య ఏం చేశాడంటే మీకు ఆస్తిలో వాటా లేదని కొట్టడం జరిగింది। మా గ్రామం బొమ్మకాల అండి, పెద్దపల్లి భూమయ్య, పెద్దపల్లి రాజు, పెద్దపల్లి వినోద, ఉమ్మడి కుటుంబం 2004 వరకు జరిగింది।
మా భర్త మా బావగారు కలిసి కొన్ని పొలాలు కొన్నారు. అవి మా భర్త నాకు ఇవ్వరా అని మా బావగారిని అడిగితే మా బావ కొడుకు మల్లికార్జును అనే అతను మా ఆయన చెయ్యి ఇరగొట్టి రేకుల షెడ్డు ఉడవీకి మేము అన్నం తింటూ ఉండగానే బయటకు నూకేసి ఎలగొట్టారు. గ్రామ పంచాయతీ వాళ్ళు పంచాయతీ పెట్టి కొన్ని వివరాలు రాచారు. దాని తర్వాత మళ్ళీ మేము ప్రాణ భయం ఉందని వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాక మా ఇంట్లోకు ఎందుకు వచ్చిండ్రని బోళ్ళు బయట పడేస్తానని చెప్పి మా తోటి కోడలు అన్నారు. మా బావ కొడుకు మీకు ఆస్తి లేదు ఏం లేదని అనీలు నువ్వు ఇంట్లోకి వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసి రోడ్డు మీద కాపువాడలో కొట్టేశాడు. మాకు కూడా కాపువాడలో కూడా ఉంది కదా, మా ఆయన సంపాదించాడు కదా అని అడిగితే మా బావ కొడుకు కొట్టాడు. అది కూడా కేసు పెట్టేశాము. అప్పుడు 2004లో కూడా మా భర్తది కూడా పెట్టేశాము. కొంతమంది పెద్ద మనుషులు మాషిన ఆగయ్య చంద్రయ్య నారాయణ గారు సార్ అది ఉప సర్పంచ్ గారు కూడా సర్ పెట్టారు సంతకము పంచిస్తామని మళ్ళీ అడుగుతున్నామని చెప్పేసి బెదిరింపులు చేస్తున్నారు. మాకు ప్రాణ భయము ఉన్నది, మాకు కష్టంలో ఉన్నాము. బొమ్మకాయలు ఎన్ని రోజులు మీరు ఉండవట్టి? 3 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ దాడి చేస్తున్నారు మా పైకి. ఏమంటున్నారు? బోళ్ళు వాడేస్తాము, మీరు ఇంట్లోకి వెళ్తారా వెళ్ళారా మేము అమ్ముకుంటామని 2 లేట్ కూడా అంత ముందు పెట్టేశారండి. ఇప్పుడు ఈ ఆస్తి ఎవరికి సంబంధించి? మీకు సంబంధించిందా? మాకు సంబంధించిందేనండి. మీరు ముగ్గురు అన్నదమ్ములు కలిసి సంపాదించిందేనండి. సంపాదించుకున్న ఆస్తి మీకు ఇస్తలేరు? మాకు ఇస్తలేరండి. ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఇప్పుడు మా మామయ్య పేరు మీద ఉందండి. ఒక ఇల్లు ఉంచారండి అంతే, అన్ని అవి తెలియకుండా ఏం చేశారో తెలియదండి. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు ఎవరికైనా? కలెక్టర్ గారికి ఇచ్చామండి. సోమవారం రోజు 7 తారీఖు రోజు ఇవి ఇచ్చానండి. 1 గంటకు ఇచ్చేసాను. నాకేమి అన్ని తీసుకున్నారు వాళ్ళు. 5 ఎకరాల పొలం కొన్నారు, కర్మాలో 3 గుంటలు, బైపాస్లో 2 గుంటలు, పాతీలు ఇచ్చే కొట్టిన ఇళ్ళకి పోయినా ఇళ్ళకపోతే ఇది చోరితే కర్మాలు పోయిన పొత్తులు ఉన్నప్పుడు అండి. పొత్తులు ఉన్నప్పుడే కొన్నారు. పొత్తులు ఉన్నప్పుడు నాకేమి ఇవ్వలేదు, నాకేమి లేదు అంటారు. మళ్ళీ అప్పుడు ఇచ్చినాం ఇప్పుడు కలెక్టర్ ఇచ్చినాం కలెక్టర్ గారికి ఇచ్చారు. మాకు న్యాయం చేయాలి.